రాత్రి రాత్రి రాత మారిపోవడం, కొన్ని గంటలోనే కోటీశ్వరుడైపోవడం, అనుకోకుండా అదృష్టం ఇంటి తలుపు తట్టడం, లక్ష్మీదేవిని నడుచుకొని రావడం, ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. నిజంగా అదృష్టం అన్నది ఆశ మాత్రమే. అలాంటివి కళలో మాత్రమే జరుగుతూ ఉంటాయి. నిజమవుతాయా ఏంటి అని అంతా నిట్టూరుస్తారు. కానీ కర్నూలు జిల్లాలో అనూహ్య ఘటన జరిగింది. అది కూడా ఓ పేద రైతును లక్ష్మీదేవి వరించింది. అతడు కూడా ఎప్పుడు కలలో కూడా అనుకొని ఉండడు ఒక్క రోజులోనే కోటీశ్వరుడు అవుతాడని. కానీ అదే నిజం. ఒక్క రోజులోనే రైతు కోటీశ్వరుడయ్యాడు. ఈ రోజుల్లో నేలను నమ్ముకుంటే అప్పులు ఆత్మహత్యలే మిగులుతున్నాయని అంతా అంటూ ఉంటారు. కానీ ఓ రైతు నమ్ముకున్న నేల సేద్యం కోటీశ్వరుణ్ణి చేశాయి. ఎప్పుడు ఉప్పుడమి తల్లి ఒడిలో ఉంటూ సేద్యం చేసుకునే ఓ రైతుకు అదృష్టం కలిసొచ్చి ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యారు. ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్నజొన్నగిరిలో ఈ ఊహించని ఘటన జరిగింది. ఓ రైతు పొలానికి వెళ్లగా మిలమిలా మెరుస్తున్న రాయి ఆకర్షించింది. ఆ రాయిని చూసి ఒక్కసారిగా షాక్ తిన్న రైతు కాసేపటి తర్వాత తేరుకొని దాన్ని వజ్రంగా భావించి ఇంటికి తీసుకువచ్చాడు. వెంటనే దాన్ని స్థానిక వ్యాపారికి చూపించగా 20 లక్షల రూపాయలకు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. 30 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం మార్కెట్ ధర 2 కోట్ల రూపాయల పైనే ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత ఇతర వ్యాపారులు చెబుతున్న మాట ఇది. అంత సొమ్ము ఒక్కసారి చూసిన అన్నదాత దక్కిందే అదృష్టంగా భావించి ఇతరులకు తెలియచేయలేదని వ్యాపారి సైతం గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ బతుకు ఈడుస్తున్న ఆ పేద రైతు ఇంటిని వజ్రం రూపంలో అదృష్టం తలుపు తట్టింది. వేరుశనగ విత్తనం విత్తేందుకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో కత్తి కొయ్యలు తీస్తూ ఉండగా రైతుకు మెరుగురాయి కంటపడింది. ఆ రాయే రైతు జీవితాన్ని ఇప్పుడు మార్చేసింది. 7 ఏళ్ల క్రితం జొన్నగిరికి చెందిన వ్యక్తికి 37 లక్షల విలువైన వజ్రం లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో చిన్న పెద్ద వజ్రాలు 50 దాకా లభ్యమవుతూ ఉంటాయి. 40 ఏళ్ల నుంచి ఇక్కడ వజ్రాలు దొరుకుతూ ఉండటంతో పలు ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వచ్చి ఎర్ర నేలల్లో వజ్రాన్వేషణ చేస్తూ ఉంటారు.